రాజన్న స్వామి నీ చల్లని Venkatesha, Tirumala Venkatesha.
Thank you.
Thank you.
Bye.
We'll be right back.
ناغنا Thank you.
Oh,
We'll be right back.
يا
కన్ని స్వాములు వస్తున్నారంటే వాళ్ళకి ఏదో విధంగా చికాకులు కలిగించడం వాళ్ళకి ఏదో విధంగా కొద్దిగా కోపం తెప్పించడం కొద్దిగా దీక్షలో ఇబ్బందులు కలిగించడం చేస్తూ ఉంటుంది అందుకనే కన్ని స్వామి అంటే సాక్షాత్ అయ్యప్ప స్వరూపుడు నిగ్రహంతో దీక్ష చేస్తే కన్ని స్వామి అనుకున్నదన్నీ జరుగుతాయి అనుకున్నవన్నీ ఉంటే పక్కింటోడు మేడ రావాలంటే రాదు మనకి బ్రహ్మ రాసిన రాతల ఏదైనా తేడా ఉంటే వెలిగిపోయి భగవంతుడి అనుగ్రహంతో మనకు ఉంటుంది దీక్ష తీసుకున్నంత కాలము కూడా ఆ 41 రోజులు కూడా మనం చక్కగా స్వామివారి యొక్క నామాలు పలుకుతున్నాం ఏదో ఒక దేవాలయానికి వెళ్తున్నాం సాయంకాలం ఉదయమో కూడా స్వామికి శరణగోష్ చెప్పుకుంటున్నాం అన్నీ చేస్తున్నాం కానీ శబరికొండకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది స్వాములు అసలు దేవాలయ దర్శనమే చేసుకోవటం లేదు భగవన్ నామస్మరణ చేసుకోవటం లేదు అయినా కూడా భగవంతుడు ఏమనుకుంటున్నాడంటే నా బిడ్డలే వీళ్ళంతాను వీళ్ళందరినీ కాపాడదాం అనుకుంటున్నాడు కానీ మన వంతుగా సంకల్పం అంటాం అయ్యా ఎలాగైతే మన సంకల్పం చెప్పుకుని దీక్ష తీసుకున్నామో అలాగే శబరియాత్ర చేసి వచ్చాక కూడా కనీసం బుధవారం నాడైనా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి అక్కడ అయ్యప్ప గుడే ఉండక్కర్లే ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి ఆ రోజున స్వామివారి యొక్క మనస్ఫూర్తిగా స్వామివారి శరణం చెప్పుకుని ఆ రోజున సాయంత్రం ఉపవాసం చేసి బ్రహ్మచర్య దీక్ష తీసుకుంటూ ఉంటే ప్రతి బుధవారము కూడా అలా చేస్తూ ఉంటే స్వామివారు మనల్ని సాక్షాత్ అయ్యప్ప స్వరూపులుగా వచ్చాడు రా అని చెప్పి అనుకుని మనల్ని ఆశీర్వదిస్తాడు స్వామి శరణం ఇవన్నీ చెప్పకపోతే కాలతీతం అయిపోయింది మా గురువు గారు చక్కగా పాటలు పాడారు టైం అయిపోతుంది చాలా దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు యాక్చువల్గా 10:30 గంట అయిపోవాలనుకున్నాను మొదలు పెట్టడం లేట్ అయింది స్వామి స్వామి శరణం స్వాములందరూ కూడా అవకాశం ఉంటే కూర్చునే చూడాలి మనం శబరికొండ వెళ్ళినప్పుడు పూర్వం కూర్చునే చూసేవాళ్ళం ఇవాళ లక్షల మంది వస్తున్నారు కానీ చూడటానికి నిలబడి చూడటానికి కూడా అవకాశం లేదు పూర్వం మెట్ల దగ్గర కూర్చుని స్వామివారి సన్నిధానంలో కూర్చుని అలా చూస్తూ ఉండేవాళ్ళు 1972 దీక్ష తీసుకున్నప్పుడు కూడా కింద అక్కడ స్వామి చాలా కొంతమంది అక్కడ కింద కూర్చుని చూసేవాళ్ళు ఎప్పుడైనా సరే మన ఇంట్లో పూజ చేసేప్పుడు కూర్చుని చూడాలి దేవాలయంలో ఉన్నప్పుడు నిలబడి చూడాలి స్వామివారి ఇది దేవాలయం కాదు ఇది ఒక ఇల్లు కానీ సాక్షాత్ శబరికొండ అనుకోండి అవకాశం ఉన్న స్వాములందరూ కూర్చోవాలి కూర్చోలేని స్వాములు అయితే నిలబడండి మిగతా స్వాములందరికీ కూడా కనిపించాలి మనం నిత్యం ఏదో పడిపో చూస్తూనే ఉన్నాం కానీ మాతలు ఎంతో దూరం నుంచి వచ్చారు పాపం వాళ్ళు నిద్రపోకుండా మళ్ళీ రేపు తెల్లవారుజాము మగట్ట ముందు లేవాలి పిల్లలను స్కూల్కి పంపించాలి వాళ్ళ పాటలు వాళ్ళకు ఉంటాయి అందుకని అందరూ కూడా చక్కగా స్వామివారిని చూడండి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుని ముద్రమాలు ఎవరు పట్టుకోవద్దు పడి మీద కర్పూరం వెలుగుతున్నప్పుడు ఆ పడి మీద కర్పూరం అంటే 18 మీద మంది దేవతలు కొలువై ఉన్నారు 18 దేవతలు కొలువై ఉన్నారు ఏ నక్షత్రానికి జన్మ నక్షత్రం అవచ్చు నామ నక్షత్రం అవచ్చు
ఏ గ్రహం వల్ల ఇబ్బంది ఏర్పడుతుందో ఆ గ్రహ దోషాలు పోవడానికి ఈ 18 మంది దేవతలు సహకరిస్తారు. అందుకని రెండు చేతులు జోడించి మీకున్న ఇబ్బందులు తెప్పుకొని ఇదే శబరికొండ ఇదే 18 మెట్లు అనుకుని స్వామివారిని కళ్ళారా చూడండి. చూసేటప్పుడు ఆ కర్పూరం వెలిగేటప్పుడు కర్పూరాన్ని కళ్ళారా చూడండి. కళ్ళతో ఉంటే ఇలా తీసేసి చూడాలి, కళ్ళతోటే చూడాలి. ఆ కర్పూరం ఎలాగైతే వెలిగి కృషించి నశించి పంచభూతాల్లో ధూళిగా కలిసిపోతుంది. ఎందుకు అలా కలిసిపోతున్నప్పుడు మనం చూడాలంటే మనలో ఉన్న రుగ్మతలు కానీ మనలో ఉన్న అష్టమశని అర్ధాశ్రమని ఏనాశని నవగ్రహ దోషాలని పటాపంచలై పునీతులైపోతాం. స్వామి శరణం. అందరూ కూడా చక్కగా స్వామివారిని మనసులో దండం పెట్టుకోండి, రెండు చేతులు జోడించి చూడండి, కళ్ళజోడుంటే కళ్ళజోడు తీసేసేయండి, వజ్రమాల పట్టుకోవద్దు. స్వామి శరణం. స్వామి 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 కర్పూర పరిమళ ప్రియే ¡Suscríbete al canal!
కూర్చోండి సాయం కూర్చోవాలి. అమెరికాలో ఉండే నమస్కారం చాయిరారో ప్రసన్న సాయినే నమో వై వైష్ణవనాయ పున్మహే సమే కామాన్ కామ కామాయ మిఠా కామేశ్వరో వై శ్రవణో రతాతో కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురః నమః. భూతానాంపరిశోమో అస్తు సదాశివం. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి బోధనాద
ప్రాయత్మే భౌత్రాయ ధీమహి తన్నో ధర్మ శాస్త్ర ప్రచోదయాత్. ఓం దేవతాభ్యాం నమః. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగదామేశ్వరీం దాసీ భూతమస్తోకైకీపాంతరం శ్రీమన్మందకరాచలంతిమవత్ బ్రహ్మేంద్ర గంగాధర తాం త్రైలోక్యగుడింబనీం సరసజామం దేవకుంద ప్రియం శుద్ధ లక్ష్మీ మోత్ లక్ష్మీ జయ లక్ష్మీ సరస్వతి జయ లక్ష్మీ వరలక్ష్మీ జయ ప్రసన్న మమ సర్వదా వరాంకు సౌభాగమేతి ముద్రాంగరైవ హంబీం కమలాసురస్తాత్ బాలార్ఘ్యగోళమిదమాపరేంద్రాంపదేహమాంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్య శివే సర్వరాత్ర సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. మహాదేవే చ విద్మహే విష్ణుమత్యే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. భూతనాదాయ విద్మహే భవపుత్రాయ ధీమహే తన్నో ధర్మ శాస్త్ర ప్రచోదయాత్. ఆయుర్వక్షశశోభరాభిధనాభ్యుద్ధటం పుట్నాళ గోత్రాభ్యుద్ధటం శీలం వంశాభివృద్ధ్యర్థం సకలైశ్వర్య ప్రాప్తి ద్వారా మనోవాంఛా ప్రసిద్ధ్యర్థం స్వాములందరూ కూడా చెప్పండి. దీన జన పాలక దయాసాగర కరుణాకర భక్తవత్సల భక్తాభిష్ట ప్రసిద్ధి ప్రదాయక దృష్టి హరిహర పుత్రాయ పుత్ర లాభాయ శబరి గిరీశాయ శత్రు నాశనాయ దృష్టి దోష నివారణాయ స్వామి శరణం మమ్ము కాపాడే దేవ ఆ కుటుంబాన్ని కూడా కాపాడి రక్షించు. ఆ గ్రామాన్ని రాష్ట్రాన్ని బంధుమిత్రుని మిత్రుల్ని శత్రువుల్ని కూడా కాపాడి రక్షించు. ఇవే దిక్కు ఇవే రక్ష స్వామి. ముద్రమాల పట్టుకోండి అందరూ కూడాను రెండు చేతులతో ముద్రమాల పట్టుకోండి. జ్ఞానముతో కానీ అజ్ఞానముతో కానీ తెలిసి తెలియక నేను మేము ఈ దీక్షా సమయంలో ఈ పూజా సమయంలో ఈ యాత్రా సమయంలో చేసిన సకల సకల తప్పులను ఒప్పులుగా ఒప్పులుగా భావించి అందించి ఆపాడి రక్షించినటువంటి సోపానములపై కలిసి ఉన్న శ్రీహర పుత్ర పాండవ ఆదిరక్షక ఈ పాదార మాకు శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప చెంపలు వాయించుకోండి. స్వామి స్వామి శరణం అదేంటి మూర్తి స్వామి గారు యాత్రా సమయం అన్నారు. ఇప్పుడు మనం ఇంకా యాత్రకి బయలుదేరలేదు కదా. రేపు 15వ కదా మాకు ఇరుముళ్ళు ఇప్పుడు యాత్ర ఎక్కడ వచ్చిందని యాత్ర చేసామన్నట్టుగానే 18 మనం ఎక్కాం ఇప్పుడు. అందుకోసం అన్న రేపు పొద్దున మళ్ళీ గుళ్ళో కూర్చుని మూర్తి స్వామి గారు మర్చిపోయి చెప్పాడేమో అంటే అక్కడ ఒక మీటింగ్ పెట్టుకోవద్దు. స్వామి జీవితంలో నవ్వుతూ ఆనందంగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా మన పిల్ల పాపంతో మన వంశం ఉన్నంత కాలము కూడా ఇప్పుడు బుడ్డవాడు చెప్తాడు మా తాతగారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంట చిన్నప్పుడు అందుకని నాకు మణికంఠ అని పేరు పెట్టారు లేకపోతే అయ్యప్ప అని పేరు పెట్టారు అని. అలాగా మన మనవరు ముని మనవరు కూడా మన గురించి చెప్పుకోవాలి మా తాతగారు ఇలా దీక్షలు చేసేవారట మా తాతగారు ఇలాగా అయ్యప్ప పడి పూజ చేసేవారట ఇట్లా చెప్పుకుంటూ ఉండాలి. అలా చెప్పుకోవడమే గొప్ప కాదు మన వంశం అభివృద్ధి చెంది స్వామిశరణం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. భగవత్ అనుగ్రహంతో మనందరం కూడా శబరి యాత్ర చేసి ప్రతి సంవత్సరం ఇలాగే నవ్వుతూ తొడుతూ ఆనందంగా బలి పూజలు చేసుకుంటూ చూసుకుంటూ స్వామివారి కటాక్షం పొందామని అనుకుందాం. స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప గురుస్వామి గారు శ్రీ స్వామి లోకవీరం చెప్పేస్తావా చెప్పండి స్వామి. లోకవీరం లోకవీరం మహాభూజం గర్వ రక్షాగరం విభం పార్వతి శాస్తారం ప్రణమామ్యహం. ప్రబోధం విశ్వబంధం విష్ణు జంబో ప్రియం సుతం క్షిప్ర ప్రసాదం శాస్తారం ప్రణమామ్యహం. మత్తమాతంగమనం కారుణ్యామదూజం సర్వృందారం దేవం శాస్తారం ప్రణమామ్యహం.
అస్మత్కులేశ్వరం దేవం అస్మశత్రు వినాశనం అస్మదిష్ట ప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహం. పాండ్యస్య వంశోలగం కేరళీకేలి విగ్రహం ఆకృత్యాపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం. పంచరత్నాకేజ్యోధ్యం శుద్ధపటేందర ప్రసన్నో భగవాన్ శాస్తామస్తి మానసే. యశ ధన్వంతరి మా పాపిగ్రోభిషక్ నమ తం శాస్తారం అహం వందే మహావైద్యం దయానిజో. స్వామియే భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రీ స్తుభ్యం నమో నమ. స్వామి శరణం. హరియరాసనం అనేది మేము ఎప్పుడు పాటించలేదు, కావాలనుకోండి మీరు పాడుకోండి. ఎందుకంటే హరియరాసనం అనేది మన స్వామి మన ఇంట్లోనే నిద్రపోవాలి, అక్కడ వెళ్ళిపోయి నిద్రపోయాడు అనుకోండి మళ్ళీ రేపు ఎట్ట తీసుకొస్తాం స్వామిని. అదే మాదిరి స్వామి శరణం ఈ నెల 15వ తారీఖు నాడు మల్యాల గ్రామంలో స్వామివారి యొక్క మహాపరిపూజ కార్యక్రమం నేను చేస్తున్నాను స్వామి దయ వల్ల. కోదాడ భాస్కర్రావు స్వామి గానామృతం. అదే మాదిరి చిన్న చిన్న పడి పూజలు ఉన్నాయి, వాళ్ళు ఏం చెప్పమని నాకు చెప్పలేదు. నేనే మర్చి 15 అన్నా 16వ తారీఖు 15 వేరే వాటిలో ఉంది అక్కడ. 16వ తారీఖు మల్యాల గ్రామంలో చలపతిరావు గురుస్వామి అదే మాదిరి ప్రసాద్ గురుస్వామి గారి ఆధ్వర్యంలో నా పూజా కార్యక్రమంతో కోదాడ భాస్కర్రావు స్వామి వారి యొక్క గానామృతం తోటి అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం ఈ నెల 16వ తారీఖు నాడు 5 స్వామివారి యొక్క మహాపడి పూజ వార్షికోత్సవం సందర్భంగా వాంకుంట్ల దేవాలయంలో జరుగుతోంది. అదే మాదిరి మన ప్రసాద్ గురుస్వామి గారు వామకుంట్ల వారి ఇంట్లో మహాపడి పూజ కార్యక్రమం జరుగుతోంది. స్వామి చరణం. మన మునుకుళ్ళ స్వాములు అందరూ లేచి స్వామికి అందరికీ కూడా భిక్ష వడ్డించాలి. అందరూ కాదు విధానంగా మీరు పంచామృతం ప్రసారం వస్తుంది లోపల కలిపి పంచామృతం ప్రసారం అందరి దగ్గరికి వస్తుంది ఇష్టరాకుల్లోకి. తారీఖున ఎనగాల గ్రామంలో ఇంకమతల్లి గుడి దగ్గర శ్రీ మధునమూర్తి గారి పూజా కార్యక్రమం కోదాడ భాస్కర స్వామి వారి గానామృతంతో శ్రీ యనమల రాజా వసంతరెడ్డి స్వామి కన్యస్వామి వారి ఎనగాలి గ్రామంలో మహాపరిపూజ కార్యక్రమం ఉంది. కావున 50 మంది దీక్షాపరులు పాల్గొని కార్యక్రమాన్ని జీవితం చేయవలసి కోరుతున్నాం. ఎనగాలి గ్రామంలో తిరుపతి మండలం ఖమ్మం జిల్లా కేరళ వాయిద్యంతో మధ్యాహ్నం 2 గంటలకు నగర సంకీర్తన కలదు. అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం శ్రీ మధు నంబూతిరి గురుస్వామి గారు, భజన కార్యక్రమం కోదాడ భాస్కర స్వామి గారికి, తిరుమల రాజవసంతరెడ్డి కన్యస్వామి గారు వారి ఆధ్వర్యంలో మహాపాడి పూజ కార్యక్రమం ఎనగాలి గ్రామం ఎరుపోలే మండలం ఖమ్మం జిల్లాగా జరుగుతుంది. 8వ తారీఖు కావున 50 మంది భక్తులు కూడా వచ్చేసి ఆ కార్యక్రమాన్ని జీవితం చేయవలసి కోరుతున్నారు. స్వామి శ్రీ స్వామి హరివరాశు తీసుకో ఎక్కడ